ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. అలాగే రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది. 77 మందితో మోదీ నూతన మంత్రి మండలి నియమించారు. కొత్త మంత్రి వర్గానికి ఆయన దిశానిర్దేశం చేశారు. నేడే బాధ్యతలు తీసుకోవాలని మంత్రులకు ప్రధాని సూచనలు కూడా చేశారు. 2 ఏళ్ల తర్వాత కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోదీ నివాసంలో ఇవాళ కీలక సమావేశాలు జరుగునాయి. సాయంత్రం కేబినెట్ భేటీ, అలాగే కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. 77 మందితో మోదీ నూతన మంత్రి మండలి సమావేశం కానుంది. అలాగే కొత్త మంత్రివర్గానికి మోదీ దిశానిర్దేశం చేశారు. నేడే బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా ఆయన మంత్రులకు ప్రధాని సూచించినట్టు తెలుస్తుంది. 2 ఏళ్ల తర్వాత కేంద్ర కేబినెట్లో మోదీ భారీ మార్పులు చేశారు. మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ రామకృష్ణుడు తెలుసుకుందాం. రామకృష్ణ చెప్పండి. పోర్ట్ఫోలియో చేయడం జరిగింది. మరి సీనియర్ మినిస్టర్లు అయితే ఎక్స్పెక్ట్ ఉన్నారు, వాళ్ళందరికీ ఏదైనా వాళ్ళ కంటిన్యూ అయ్యి ఇంకా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, హోమ్ అఫైర్స్, నితిన్ గడ్కరీ, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, నిర్మలా సీతారామన్ ఫైనాన్స్, అలాగే నరేంద్ర సింగ్ తోమర్ కలిసడం, సుబ్రహ్మణ్యం జయశంకర్ రీజనల్ ఎఫెక్ట్స్, అర్జున్ ముండా నేషనల్ వెల్ఫేర్, స్మృతి జుబెన్ ఇరానీ హోమన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అయితే మినిస్టర్ దగ్గర ఉన్న చూసుకున్నట్టుగా మినిస్టర్ ఆఫ్ పర్సన్, మినిస్టర్ ఆఫ్ ఆటోమేటిక్ ఎనర్జీ, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సేఫ్టీ, ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్, అలాగే మిత్రులకి అలాట్ చేసిన పోర్టీ ప్రశ్న దగ్గర ఉన్నాయి. ఇక తెలంగాణ నుంచి ఎదుగైనటువంటి కిషన్ రెడ్డికి 3 మినిస్ట్రీస్ ఇవ్వడం జరిగింది. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా మినిస్టర్స్ అందరికీ కూడా శాఖలు కేటాయించడం జరిగింది. జ్యోతిరాదిత్య సింధ్యాకి మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చారు, వేరే పార్టీకి, అలాగే సర్వానంద్ సోనేవాల్కి మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 77 మంది మినిస్టర్కి మినిస్ట్రీ శాఖ కేటాయింపు జరిగింది. దాదాపుగా సీనియర్ మినిస్టర్స్ మినహాయించిన మిగతా అందరికీ కూడా శాఖల్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. శ్రీనివాస్.